Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచిన వాడికి విశ్వాసం ఉన్నట్ట మనకు ఒక అడ్రస్ ఇచ్చి ఆస్తులిచ్చి చదువునిచ్చి పెళ్లి చేసిన తండ్రికి అన్నం పట్టకపోవటం విశ్వాసమా? సో వీళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు చేసే పనులకి కొంతన ఉండదు అంతేనా? సో అందుకే మీరు హిందూపూర్లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎందుకండి? ఏ ఒక్క భవనానికి మీ నాన్న పేరు పెట్టుకోలేకపోయారు. మీరేమైనా పేదవాళ్ళ మీ సొంత డబ్బులతో అయినా ఏదొకటి కట్టి మీ నాన్నగారి పేరు పెట్టచ్చు కదా. అన్నం పెట్టని వాళ్ళు పేరు పెడతారంటే మీరు నమ్ముతారా? సో ఈరోజు నీకు ప్రాణభిక్ష పెట్టిన వైఎస్ఆర్ గారు పేరు పెట్టినందుకు ఆనందించాల్సింది పోయి మీరు ట్వీట్ చేసిన విషయాలు చూస్తే జగన్ గారు ఏది చేసినా ప్రజల మంచి కోసం చేస్తారు. ఎవరిని రెచ్చగొట్టాలన్న ఆలోచన ఆయనకు ఉండదు. ఎవరిని ఎక్కడ గౌరవించాలో ఆయనకు తెలుసు. ఎన్టీఆర్ గారిని గౌరవించారు కాబట్టి ఆయన పేరు చిరస్థాయిగా ఉండే విధంగా ఒక జిల్లాకు పెట్టి భవిష్యత్ తరాలు కూడా ఆయన గురించి గొప్పగా తెలుసుకునే విధంగా చేశారు. అండ్ ఈరోజు ఈ పార్టీ ఏదైతే వైఎస్ఆర్ సిపి ఉందో వైఎస్ఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా పుట్టిన పార్టీ, ప్రజల కోసం పుట్టిన పార్టీ. వైఎస్ఆర్ గారు ఏవైతే చేయాలని మధ్యలో ఆగిపోయాయో అవన్నీ కంటిన్యూ చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకి నడిపించడమే కాకుండా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలనుకున్న పార్టీ కాబట్టి ఈరోజు వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తూ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన వైఎస్ఆర్ గారి పేరు పెట్టడం అనేది సమంజసమని ప్రతి పేదవాడు కూడా ఈరోజు అనుకుంటున్నారు. కాబట్టి ఈరోజు హెల్త్ యూనివర్సిటీకి ఆ పేరు పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే మీరు చూస్తే మీ కళ్ళ ముందే మన ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్స్ అన్ని కూడా నాడు నేడు కింద ఎలా రెన్యువేట్ చేస్తున్నారు. అలాగే ప్రతి మండలంలో 2 PHC తీసుకురావటం, అలాగే సచివాలయంలో వెల్నెస్ సెంటర్లు తీసుకొచ్చి ఎక్కడికక్కడ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్న ధ్యేయంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయడమే కాకుండా 17 మెడికల్ కాలేజ్ తో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా తీసుకొచ్చి ఒకవేళ కరోనా లాంటి మహమ్మారి భవిష్యత్తులో వచ్చినా ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడాలి అన్న ఒకే ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్న జగన్ గారు